ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. తెలుగు వన్ ప్రేక్షకులకి జూలై 14వ తేదీ 2019 శ్రీ వికారినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్ష త్రయోదశి ఆదివారం. ఈరోజు త్రయోదశి రాత్రి 1:12 వరకు, జ్యేష్ఠ నక్షత్రం సాయంత్రం 6:44 వరకు, వర్జం రాత్రి 2:58 నుండి 4:37 వరకు, సాయంత్రం దుర్ముహూర్తం 4:48 నుండి 5:40 వరకు, సూర్యోదయం ఈరోజు ఉదయం 5:36 సూర్యాస్తమయం సాయంత్రం 6:32 అమృత గడిల ఉదయం 9:50 నుండి 11:27 వరకు అమృత గడిలు ఉన్నాయి. ఈరోజు రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6:00 వరకు కూడా రాహుకాలం. ఈరోజు శుభ సమయం ఉదయం 7:00 నుండి 8:00 వరకు కూడా శుభకాలం. సాయంత్రం శుభ సమయం 5:30 నుండి 7:00 వరకు కూడా శుభ సమయం. ఈరోజు ప్రదోష వ్రతం, అలాగే సూర్యుడిని విశేషించి చక్కగా ఆదివారం కావడం, త్రయోదశి ఆదివారం, రవిగ్రహానికి సంబంధించి బాధలు పడేటువంటి వాళ్ళు సూర్యుని ఆరాధించడం, ఆదిత్య హృదయ పారాయణ, అరుణ పారాయణ చేయడం కూడా అన్ని విధాలుగా మంచిది. మనకి ఈ పారాయణలు అవన్నీ ఏమీ తెలియకపోతే భగవంతుని భక్తిగా నమస్కారం చేయడం, ఒక రాగి పాత్రలో నీళ్లు పోసి అర్ఘ్యాన్ని ఇవ్వడం, సూర్యాయ నమః అని చెప్పి అనుకోవడం, అలా చేయడం వల్ల కూడా సూర్యుడు నమస్కార ప్రియోభాను ఒక నమస్కారం పెట్టిన ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, గ్రహదోషాన్ని తొలగించేటువంటి శక్తి ప్రత్యక్షంగా భగవంతుని చూడలేనటువంటి వాడు చూపించేటువంటి వాడు నారాయణుడు. ఆయన కనపడేటువంటి ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణుడు. ఈ విశ్వంలో భగవంతుడు ఒక కన్ను చంద్రుడు, ఒక కన్ను సూర్యుడు, కాబట్టి ప్రత్యక్ష నారాయణుడు అని చెప్పి సూర్యనారాయణ పేర్కొనడం జరిగింది. అటువంటి నారాయణ సూర్యనారాయణ స్మరించడం వల్ల, సూర్యనారాయణ దర్శనం వల్ల అన్ని విధాలుగా యోగదాయకం. ఈరోజు త్రయోదశి ఆదివారం కావడం వల్ల మేషరాశి వారికి, వృషభ మిథున కర్కాటక సింహరాశి వారికి, అలాగే ధనుర్రాశి వారికి, మీనరాశి వారికి అనుకూలం. ఈరోజు కూడా త్రయోదశి ఆదివారం కూడా అన్ని విధాలుగా అన్ని పనులకి కూడా బాగుంటుంది. అన్ని విధాలుగా ఉద్యోగంలో చేరడానికి, అలాగే వ్యవసాయ పనులకు, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఉదయం సమయం కూడా చాలా బాగుంటుంది. ఈరోజు అన్ని విధాలుగా యోగదాయకం. ఇనప వ్యాపారాలకు మట్టికి అంత అనుకూలంగా లేదు. ఇనప వ్యాపారాలు కానీ కన్స్ట్రక్షన్ సంబంధించినవి ఏవి కూడా చేయకూడదు. ఇనానికి సంబంధించింది ఏది కూడా ఈరోజు అంత అనుకూలంగా లేదు. కాబట్టి మిగతా వ్యాపారాలు, కొత్త పనులు ప్రారంభించకూడదు. అటువంటి వాటికి అన్ని విధాలుగా ఈరోజు బాగుంటుంది. గెలుపుని చూసి పొంగిపోకు, ఓటమిని చూసి కృంగిపోకు. గెలుపోటములు సహజమని తెలుసుకుని సాగిపో.